సో నేను కూడా తనతో పర్సనల్గా మాట్లాడాను అన్న. సో నాకు అనిపించింది ఏంటంటే తన నిజంగా బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారనేది ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎందుకు అంటే ఏం లేదన్న, తనకు కొద్ది మధ్యలో నెగిటివిటీ బాగా వచ్చిందన్నమాట. లైక్ కొన్ని కొన్ని వీడియోలలో నెగిటివ్ అంటే అది కొద్ది నెగిటివ్ అనిపించింది. బిగ్ బాస్ వాళ్ళు ఏమన్నారు అంటే నీకు ఫేమ్ ఉంది కానీ నెగిటివ్ ఆ ఫేమ్తో పాటు నెగిటివిటీ ఎక్కువ ఉంది, సో నేను తీసుకోవడం వల్ల కొద్ది ఇబ్బంది ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంది. సో రిజెక్ట్ అయినట్టు ఆ వీడియోలు ఎక్కడలేదన్న. సో తను ఏమందంటే కొద్దిగా నన్ను ఇట్లా నెగిటివ్ ఉన్నందుకు నా ఫైల్ పక్కన పెట్టారు, నా ప్రొఫైల్ పక్కన పెట్టారు అనే ఉద్దేశంతోనే. సో ఎనీవే ఈసారి తను రాకపోయినా బిగ్ బాస్ 9కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈసారి కూడా వైల్డ్ ఎంటర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎనీవే మేమైతే నమ్మకం ఉంది, తనపై నమ్మకం ఉంది, నాకైతే నమ్మకం ఉంది. చూద్దాం ఇంకేం జరుగుతాం. రిలీజ్ చేసిన వీడియోలో కోర్ట్ లేదని తెలిసి బాధపడింది అని నాకు కూడా నేను మాట్లాడినప్పుడు అలాగే అనిపించింది. బట్ తను కూడా ఫీల్ అయితే అంటే తను మెయిన్గా బిగ్ బాస్ కోసమే పల్లవ ప్రశాంత్ లాగా మట్టి దీనికోవడానికి బిగ్ బాస్ కోవాలి, బిగ్ బాస్ అని తను కోరలేదు. తను ఒక ఆఫర్ వచ్చింది, సరే వస్తే యాక్సెప్ట్ చేద్దాం అన్న ఫీలింగ్తో తను ఉండే. సో ఎనీవే బిగ్ బాస్ వాళ్ళు ఏమన్నారు అంటే కొద్దిగా తన మీద నెగిటివ్ ఉంది, మిమ్మల్ని తీసుకుంటే కొద్దిగా నెగిటివ్ అవుతుందేమో. మళ్ళీ మెయిన్గా కామన్ మ్యాన్స్ కదా, లాస్ట్ ఒక కామన్ మ్యాన్ వచ్చి చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. సార్ నువ్వు వస్తే మళ్ళీ వేరే జైలుకు తీసుకెళ్ళి తీఆర్ జైలుకి తీసుకెళ్ళే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ రకంగా మేబీ నేనైతే అనుకుంటా 100% ఈసారి బిగ్ బాస్ 9 రాకపోయినా బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఉంటే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఛాన్స్ ఉంది కదా, చూద్దాం. మా బరిలక్క ఫ్యాన్స్ మేము వస్తా అనుకున్నారు, మా ఇప్పుడు రాత్రి తెలిసిపోయింది, దాదాపు 80% కన్ఫర్మ్ అయింది. ఎలా ఫీల్ అవుతారు తీసుకోవాలని చాలామంది మాట్లాడుతున్నారు, మీరేమంటారు ఫ్యాన్స్ గురించి ఏం చెప్తారు? అదే ఫ్యాన్స్ నేను చెప్తున్నాను, తను రిజెక్ట్ అయినట్టు ఎక్కడా లేదు. మీరు కావాలని మీరు తమ్నేలా చూస్తాను, చాలామంది ఒక ఆయన అయితే బర్రలక రిజెక్టెడ్ అని స్టాంప్ పెట్టి ఉండుకున్నాడు. రిజెక్ట్ అయినట్టు లేదు, కాకపోతే తన ప్రొఫైల్ కొద్దిగా పెండింగ్లో ఉందంట. ఒక 200 మందిని తీసుకున్నారంట, 200 మందిలో ఫిల్టర్ చేస్తారంట, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలని. తనని కొద్దిగా తీసుకోలేనంట ఇన్ఫర్మేషన్ ఉంది. సో తన అన్నది మేబీ ఈసారి నేను రాకపోయినప్పుడు కూడా వైల్డ్ కార్డ్లో కూడా ఛాన్స్ ఉంది. కుమార్ ఆంటీ రిజెక్ట్ అయింది, అంత ఎందుకు చెప్పాలంటే కుమార్ ఆంటీ కూడా రిజెక్ట్ అయిపోయింది. సో ఇద్దరు కామన్ మ్యాన్ కుమార్ ఆంటీ బర్రలక ఇద్దరు రిజెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిలో ఒకరు అయితే వైల్డ్ కార్డ్ ఎంటర్ రాబోతున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది. 100% అవసరం అనుకుంటున్నాను.